మన బుద్ధ, మన ఇండియాలో పుట్టిన బుద్ధ, బుద్ధిస్ట్ మాంగ్స్ ఉన్నారు, పడుకొని ఉన్నారు. ఒక లోకల్ ఏరియాలో ఉన్న ఒక టెంపుల్ని విజిట్ చేద్దాం. నేను ఇప్పుడు మహాచాయ్ అనే సిటీలో ఉన్నా. అది ఫేమస్ ఫ్లోటింగ్ మార్కెట్, దామ్యాన్కి చాలా దగ్గరలో ఉన్న సిటీ. అందులో ఈ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ని చూద్దాం ఒకసారి. ఐ థింక్ టెంపుల్ ఇప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. దీని లుక్ని బట్టి చూస్తుంటే ఐ థింక్ ఇది బుద్ధ టెంపుల్ అని అనిపిస్తుంది. జస్ట్ ఓపెన్ రాప్ చేయాలి. ఓ బుద్ధ, మన ఇండియాలో పుట్టిన బుద్ధ, బుద్ధిస్ట్ మాంగ్స్ ఉన్నారు, పడుకొని ఉన్నారు. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ ఒక మాంగ్ పడుకొని ఉన్నారు, అక్కడ ఒక మాంగ్ కూర్చొని ఉన్నారు. సో అది క్రాప్ చాలా చిన్న టెంపుల్ బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొద్దిగా క్విక్గా చూసేద్దాం. ఇది ఒరిజినల్ కాదు కదా. ఓకే, ఐ థింక్ మనకి ఇస్లామిక్ కల్చర్లో ఫ్రైడే, క్రిస్టియన్ కల్చర్లో సండేస్ లాగా ఏదైనా ఒక స్పెషల్ డే ఉంటుంది అని అనుకుంటున్నా. బుద్ధిజంకి కూడా జస్ట్ ఆస్కింగ్. ఆయన బుద్ధ మాంక్ని అడుగుతాను ఒకసారి. అక్కడ కూర్చొని ఉన్నారు. చాలా పీస్ఫుల్ ఉంది. Can you speak English? No? Okay. I just had one question. Buddhism-lo kuda edaina special day untada ani endukante anta carpets unnai kada. Aa carpets ni roll up chesaru. Looks like aa carpets ni use chestaru ikkada. So maybe oka special day roju use chestaru. Aa special day entho manaku telusu. తెలుసుకుందాం అనుకున్నా. స్నాప్ తీసుకొని తర్వాత ట్రాన్స్లేట్ యూజ్ చేస్తా. జస్ట్ నో అబౌట్ ఇట్. దట్స్ ఇట్. దట్స్ అ క్విక్ ర్యాప్. ఏ టెంపుల్కి మెయిన్ ఎంట్రీ నుంచి చూద్దాం ఒకసారి ఎట్లుంటుందో. టెంపుల్ పేరు ఏంటో తెలియదు బట్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెళ్ళిపోతాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండర్ కన్స్ట్రక్షన్ అనుకున్నాను బట్ జస్ట్ కొన్ని రెనోవేషన్స్ చేస్తున్నారు బయట. సీరియస్లీ, థాయ్ ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వాళ్ళు మొత్తం అంతా గ్లిటరీ గ్లాస్ పీసెస్ని అండ్ గోల్డ్ కలర్ని, గ్లాసీ గోల్డ్ కలర్ని యూజ్ చేస్తారు ఫర్ ఎవ్రీథింగ్. అండ్ బుద్ధ శ్రైన్లో త్రీ ఎంట్రన్సెస్ ఉన్నాయి. మనం ఇందాక చూసిన ఎంట్రన్స్ ఒకటి,
అది కాకుండా ఇంకొక టూ ఎంట్రన్సెస్ ఉన్నాయి. నిన్న నేను యాక్చువల్లీ ఈ రూట్లో నుంచే వెళ్ళాను, మైక్లాంగ్ నుంచి. అప్పుడు చూశాను బట్ ఐ కుడెంట్ రికార్డ్ ఇట్. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా అండ్ అక్కడ నుంచి ఇంకొక వే ఉంది. ఐఎమ్ నాట్ గోనా డూ ఇట్ నౌ.